హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్. సింపుల్గా మసాలా టమాటా క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూడండి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ ఆనియన్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి కర్రీ దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.